ఫ్రెండ్స్ వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. ఈ వీడియోలో మనము రైల్వేలో ఉన్న టీచర్ ఉద్యోగాల గురించి మాట్లాడదాం. అంతకన్నా ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ మొబైల్లో మీరు పొందొచ్చు. ముందుగా చూసినట్లయితే ఈ రైల్వేలో మనకు పీజీటీ మరియు టీజీటీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీలు అనేది ఉండడం జరిగింది. ఈ పీజీటీ మరియు టీజీటీకి అప్లై చేయాలంటే ఏజ్ గురించి మాట్లాడినట్లయితే మినిమం ఏజ్ 18, మాక్సిమం ఏజ్ 40 సంవత్సరాలుగా వాళ్ళు నిర్ధారించడం జరిగింది. ఇక్కడ పీజీటీ పోస్టులకు ఎంఎస్సీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేయొచ్చు. ప్లస్ బీఈడీ చేసిన వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది. సో డిగ్రీలో మీకు సబ్జెక్ట్ ఉండాలి, ప్లస్ బీఈడీ ఉండాలి అనమాట. అండ్ మీరు ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేసే కెపాసిటీ ఉండాలి. ఇక్కడ మేల్కి ఫీమేల్కి సపరేట్ గా పోస్టులు ఉండడం జరిగిందండి. శాలరీ పీజీటీ వాళ్ళకైతేనేమో 47,600 ఉండడం జరిగింది. టీజీటీ వాళ్ళకైతేనేమో 44,900 శాలరీ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వివిధ రకాల పోస్టులు ఉంటాయండి పీజీటీలో టీజీటీలో. సో చాలా మందికి తెలుసు, అయినా చెప్తున్నాను, పీజీటీలో మళ్ళీ ఇంగ్లీషు, జియోగ్రఫీ, ఫిజిక్స్ అండ్ అంతేకాకుండా పొలిటికల్ సైన్స్ పీజీటీ ఉన్నాయి. అండ్ అదేవిధంగా టీజీటీలో కంప్యూటర్ సైన్స్, హోమ్ సైన్స్, అదేవిధంగా మళ్ళీ ఈ ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్లో హిందీ సబ్జెక్ట్ ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ ఫిజికల్ ట్రైనింగ్ టీచర్ ఉంటారు కదండి, సో బీపీఎడ్ ఎవరైతే చేశారో వాళ్ళకు కూడా ఇక్కడ ఖాళీలు అనేది ఉండడం జరిగింది. సో వాళ్ళు కూడా ఇక్కడ నోటిఫికేషన్ వివరాలు చూసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు నేను పెద్దగా చెప్పట్లేదు. ఇక్కడ నోటిఫికేషన్ ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత మీరు సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ నెంబర్ 3 2019 మినిస్ట్రల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తే అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ నెంబర్ మనకు 77 నుంచి ఈ ఖాళీల వివరాలు ఉన్నాయి. ఇక్కడ పక్కన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అవన్నీ మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ లో చూసినట్లయితే ఇక్కడ టెట్ చూసినట్లయితే టెట్ మీరు ఏ స్టేట్ టెట్ క్వాలిఫై అయినా సరిపోతుందని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అవి కూడా మీరు ఒకసారి చూసుకోండి. అండ్ ఇక్కడ 85% రిటన్ టెస్ట్ కి, 15% స్కిల్ టెస్ట్ కి మేము ఆధారంగా ఈ ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. వాటి ఖాళీల వివరాలు కూడా మీకు కింద అందుబాటులో ఉన్నాయి. కొన్ని సెక్షన్ లో మాత్రమే ఖాళీల ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని చెప్పారు, అవి కూడా మీరు చూడొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇది వీడియోలో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయండి. ఎవరైతే సీటెట్ ఇంకా అప్లై చేయలేదో ఆ డేట్ కూడా పొడిగించారు. సో దానికి సంబంధించినటువంటి వీడియోలు, సీటెట్ పొడిగించిన డేట్ వివరాలు, అదేవిధంగా సీటెట్ యొక్క ఎవరెవరు అప్లై చేయొచ్చు, బీఈడీ వాళ్ళు ఎలా అప్లై చేయాలి, బీఈడీ వాళ్ళు పేపర్ 1 ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది ప్రైమరీ టీచర్స్ కూడా. సో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అనమాట. సో ఈ వివరాలు కూడా నేను అందించడం జరిగింది, ఆ వివరాలు డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి చూడండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు తప్పకుండా ఫేస్బుక్ మరియు వాట్సాప్లో ఎక్కడైతే మీ ఎడ్యుకేషన్ గ్రూప్స్ ఉన్నాయో అక్కడ షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.